తమిళనాడులో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు విరుద్ధంగా వేర్వేరు తీర్పులిచ్చారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్న తీర్పులతో కేసులో అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో ఈ కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని చీఫ్ జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సుందర్ వేరుగా తీర్పునిచ్చారు. ఇద్దరి వేర్వేరు తీర్పులతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టే అయింది. పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పళనిస్వామి ప్రభుత్వానికి సవాల్గా మారింది. కోర్టు తీర్పు ఎలా వచ్చినా పళనిస్వామి ప్రభుత్వానికి ఇరకాటం తప్పదు. గత సెప్టెంబర్లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకు చెందిన 18 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. అన్నాడీఎంకే విప్కు వ్యతిరేకంగా శశికళ అక్క కొడుకైన దినకరన్కు మద్దతు తెలపడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే స్పీకర్ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టులో విరుద్ధ తీర్పులు రావడంతో అనర్హతపై యథాతథ స్థితి కొనసాగనుంది. ఇద్దరు జడ్జీల విరుద్ధ తీర్పుతో విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేశారు. అక్కడ వీరి సభ్యత్వాల రద్దును ఆమోదిస్తూ హైకోర్టు తీర్పునిస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే కనుక అనేక ఒడిదుడుకుల మధ్య అధికారంలో కొనసాగుతున్న పళనిస్వామి ప్రభుత్వం ఉప ఎన్నికల్లో గట్టెక్కడం సవాలే కానుంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి హైకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎత్తివేసినా పళని ప్రభుత్వానికి కూడా ఇబ్బందే. వారంతా బల నిరూపణకు పట్టుబడితే 234 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ప్రస్తుతం పళనిస్వామి వర్గానికి స్పీకర్తో కలిపి 113 మంది మద్దతు మాత్రమే ఉంది. కానీ ప్రభుత్వం కొనసాగాలి అంటే 117 మంది సభ్యుల బలం అవసరం. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పాలంటే కూడా ఈ రోజు చెన్నై హైకోర్టు ఇచ్చిన తీర్పు తీసుకుని చూస్తుంటే కూడా ఒక పక్క దినకరన్ వర్గం అయితే ఈ కొంత టీటీవీ వర్గం వాళ్ళు వచ్చే ఒక పక్క సంతోషం వ్యక్తం చేస్తూ కూడా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, అయితే ఏది ఏమైనటువంటి ఇలాంటి తీర్పులు వచ్చే సందర్భంలో కూడా ఇద్దరు జడ్జీలు ఒక్కొక్కరు వేరు విధంగా కూడా తమ తీర్పులు చెప్పడం కూడా ఒక విధంగా ప్రజలకు మరలా వాళ్ళపైన ఒక భారం వేసే విధంగా కూడా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. అయితే అన్నాడీఎంకే సంబంధించిన అధికార పార్టీకి స్పోర్ట్స్ పర్సన్ మాత్రం మాట్లాడుతూ కూడా ఇది తాము ముందుగానే ఇది అక్సెప్ట్ చేశామని చెప్పేసి కూడా, అయితే ఇలాంటి విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయం కొంతమంది ప్రకటించడానికి చెప్పడం కూడా మంచిది కాదని కోర్టు తీర్పును తాము శిరసావహిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షి డిఎంకేకి సంబంధించిన వారు మాత్రం ఈ ప్రజలను ఒక విధంగా ఏమార్చే విధంగా కూడా ఇంకా తీర్పు ఉందని, మూడవ జడ్జికి పోవడం అంటే అది ఎన్ని రోజులు పడుతుందో ఎంత ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు పడుతుందో అని చెప్పేసి కూడా వాళ్ళు తమ దీన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.